ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డి టాక్స్ ఫ్రెండ్స్ చాలా మంది లబ్ధిదారులు రైతులు సో రైతు భరోసా కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది రైతు బంధు సో గత ప్రభుత్వంలో ఐదు వేలు ఎకరానికి సీజన్ కి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు సీజన్కి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం జరిగింది సో అయితే వానకాలంలో మనకి రైతు భరోసా ఇంకా అందలేదు ఈ రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి చాలా మంది లబ్ధిదారులు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది సో దీనికి చాలా కటపులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని సీఎం రేవంత్ రెడ్డి టీ మీదంతా కలిపి సో కొన్ని ఎకరాల వరకే రైతు భరోసా ఇద్దాము అదేవిధంగా రైతులు అంటే రైతు అంటే వ్యవసాయం చేసినటువంటి వారికే ఈ రైతు భరోసా ఇద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కొంతమందికి అయినా రైతు భరోసా అందుతుందని చెప్పి చాలామంది లబ్ధిదారులు వెయిట్ చేస్తుంటే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక మనకి ఈ రైతు భరోసా ఇవ్వం ఇవ్వమని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే దిశ అయితే రావడం జరిగింది వచ్చే రబీ సీజన్ నుంచి అమలు చేసే యోచన కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే నిర్ణయం పంట వేసిన రైతులే అరువులు ఈ సీజన్ నుంచి సన్నలకు అంటే సన్న ఏవైతున్నాయో వాటికి ఐదు వందల రూపాయల బోనస్ బోనస్ డిసెంబర్లోగా రుణమాఫీ పూర్తి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక క్లియర్ కట్ అప్డేట్లోకి వెళ్దాం క్లియర్ కట్ సమాచారంలోకి వెళ్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైతు భరోసా స్కీమ్ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం తొలుత భావించిన కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాదని డెసిషన్ తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేయడం జరిగింది వచ్చే రబీ సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంట సాగు చేస్తామని చెప్పి రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనట్లు చెప్పారు సో ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వాలని అనుకున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ నుంచి రిపోర్టు ప్రభుత్వానికి చేరలేదని దానిపై మంత్రివర్గంలో చర్చించిన విధాన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఉన్నందున ఆలస్యం అవుతుందని చెప్పి కూడా పేర్కొన్నారు శనివారం హైదరాబాద్లోని బుర్గుల రామకృష్ణారావు భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పంట వేసిన రైతుకి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా అనుకున్నట్లు మనకి ఈ సమాచారం అయితే ఈ ఖరీఫ్ నుంచి సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ అయ్యాయి అయితే ఇంకెవరికి రైతు రుణమాఫీ కాలేదో వారికి రైతు రుణమాఫీ ఈసారి చేస్తామని చెప్పి కూడా మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి రైతు భరోసా సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి అప్డేట్స్ కోసం మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్